మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో శ్రీ రేణుకా ఇల్లమ్మ ఆలయం వద్ద ఇఫ్కో డైరెక్టర్ దేవేంద్ర రెడ్డి 61వ జన్మదిన వేడుకలను మండల టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఇల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మండల ఎంపీపీ దేశటి సిద్ధరాములు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు అమరసేనారెడ్డిలు మాట్లాడుతూ ఇఫ్కో డైరెక్టర్ దేవేంద్ర రెడ్డి జన్మదిన వేడుకలను మండల టిఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘనంగా జరుపుకోవడం జరిగిందని, ఆయన మరెన్నో ఉన్నత పదవులు పొందాలని కోరుకున్నారు. అనంతరం తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి వేడుకలను రజక సంఘం జిల్లా అధ్యక్షులు సంగస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనుష, సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు నాగరాజు, కౌషన్ సభ్యులు గౌస్, యూత్ అధ్యక్షులు రాజు, ఎంపీటీసీలు నంద్యాల బాలరెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. దేవాలయంలో మరి ప్రత్యేక పూజ చేసి ఈ రోజు మా ఇప్కో డైరెక్టర్ దేవేంద్ర సార్ యొక్క జన్మదినాన్ని మరి అంగరంగ వైభవంగా ఈ యొక్క ఇల్లమ్మ దేవాలయంలో మరి ఈ రోజు పూజలు చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు మరి ఆ యొక్క మరి ఇంకా మంచి ఉన్నతమైన పదవులకు అధిరోహించాలని ఆ ఇల్లమ్మ తల్లిని కోరుకోవడం జరిగింది. మా ప్రియతమ నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మా అందరి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఈ ప్రాంత అభివృద్ధిలో తన యొక్క పాత్ర పోషిస్తూ ఈ ప్రాంతాన్ని తను ఒక కన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి మా నాయకుడైనటువంటి శ్రీ ఎం దేవేంద్ర రెడ్డి గారి యొక్క జన్మదినం సందర్భంగా ఒక మర్రి చెట్టుల ఆ చెట్టు నీడలో మేమంతా బ్రతకాలని ఆశిస్తూ ఇంకా ఇంకా ఎన్నో సంవత్సరాలు తన యొక్క ఆకాంక్షతో మేమంతా అభివృద్ధి చెందాలని చెప్పి ఈ మండల తరఫున మేమందరం కోరుకుంటా ఉన్నాం. చాకలి వీరనారి ఐలమ్మ 37వ వర్ధంతి. చాకలి వీరనారి ఐలమ్మ వరంగల్లో పుట్టి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తి. భూమి కోసం, భుక్తి కోసం, ప్రజల ఎట్టి చాకరి విముక్తి కోసం పోరాడిన ఘనత శ్రీ చాకలి ఐలమ్మ గారు. వ్యవసాయ శాఖ అధ్యక్షులు మన సంపద్ గారు, వివిధ సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ పాల్గొని ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు వారొక్కరికి ప్రత్యేక నా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై ఐలమ్మ.